హీరోగా కెరీర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత సపోర్టింగ్ పాత్రలు అలాగే విలన్ పాత్రలు చేసిన తారకరత్న మళ్లీ రాజకీయ నాయకుడిగా కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని ఎంతో బలంగా సిద్ధమయ్యాడు అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న రత్న ముప్పై తొమ్మిదేళ్ల వయసులో గుండెపోటుతో మరణించడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది అయితే నందమూరి తారకరత్న ఇంతకుముందు పెద్దగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది లేదు అయితే ఆయన చేసిన ఒకే ఒక్క నిర్లక్ష్యం ఆ రోజు తీవ్ర ప్రమాదంలోకి నెట్టివేసింది నందమూరి తారకరత్న నటుడిగా ఒకేసారి గా నమోదైంది ఇక అతను మొదటి నుంచి కూడా ఎంతో సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేశాడు బయట ఎక్కువగా మీడియాలో కూడా కనిపించేవారు కాదు తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా తన ప్రైవేట్ లైఫ్ను కొనసాగించేవారని కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో పాజిటివ్ చెప్పేవారు అయితే జనవరి ఇరవై ఏడవ తేదీన నారా లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్న విషయం తెలిసిందే బావతో కలిసి అతను మొదటి నుంచి కూడా చాలా సన్నిహితంగా తిరుగుతూ పాదయాత్రకు సంబంధించిన అనేక ప్రణాళికల్లో అలాగే చర్చల్లో కూడా పాల్గొన్నారు ఇక ఆ రోజు కూడా అతను ఎంతో ఉత్సాహంగా బావతో కలిసి అడుగులు వేశారు ఇక పాదయాత్ర మొదలైన కొద్దిసేపటికే రత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు అయితే ఆ ఉదయమే అతనికి కొంత అస్వస్థగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోలేదు చిన్న సమస్య ఏదో అయి ఉంటుంది అని అతను ఎవరితో కూడా చెప్పుకోలేదు దీంతో యాత్ర సంబంధించిన చర్చల్లో పాల్గొంటూ బిజీ అయిపోయారు తనను తాను మర్చిపోయి జరగాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచించాడు ఇక ఎండలో తిరగడం వలన గుండెపై అతని అనారోగ్యం మరింత ప్రభావం చూపించింది తారకరత్న అదే రోజు కాస్త జాగ్రత్త పడి ఆరోగ్యం గురించి కాస్త ఆలోచించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదని కూడా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు కానీ అలా జరుగుతుందని తారకరత్న కూడా ఊహించి ఉండడు ఎందుకంటే అతనికి పెద్దగా ఎలాంటి చెడు అలవాట్లు లేవు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకునేవాడు అని సన్నిహితులు చెబుతూనే ఉన్నారు ఇక జనవరి ఇరవై ఏడవ తేదీన గుండెలో కాస్త నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన తారకరత్న ఆ తర్వాత సమీప ఆసుపత్రిలో కొంత చికిత్స తీసుకున్నాడు ఇక తర్వాత అతని పరిస్థితి బాగుందని కూడా వైద్యులు కొంత భరోసా ఇచ్చినప్పటికీ మళ్లీ ఎప్పటికప్పుడు పరిస్థితి విషమంగా మారటంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికు తరలించారు ఇక అక్కడ ఇరవై మూడు రోజుల వరకు చికిత్స తీసుకుంటూ ప్రాణాలతో పోరాడిన తారకరత్న తుది శ్వాస విడిచారు ఇక తారకరత్న మృతి పట్ల ప్రముఖ టాలీవుడ్ నటులు అలానే రాజకీయ నాయకులు నివాళులర్పిస్తున్నారు